కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు వారిని ఏమన్నా నాకు అర్థమవుతుంది. మళ్ళీ పాత కథనే మొదలుపెట్టారు అధ్యక్ష. మేము బాగా గొప్పగా చేసినాము, అది అట్నే ఉండాలి, ఏం మార్చదని అన్నారు. మరి అది ఎందుకన్నారో తెలియదు. ఎందుకంటే నేను స్పష్టంగా నా ప్రసంగంలో చెప్పిన అధ్యక్ష, సమయానుకూలంగా సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయకపోతే అది తప్పు అవుతుంది, బ్లండర్ మిస్టేక్ అవుతుంది, భవిష్యత్ తరాలకు కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. చుట్టూ ఏం జరుగుతుందో సమీక్ష చేసి దాన్ని తగురీతిలో మార్పు అనేది కంటిన్యూగా చేయాలి అధ్యక్ష. కానీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి అది ఎందుకు అర్థమైతే లేదు, ఏం కారణం అర్థమైతే లేదు. నీటి ప్రాజెక్టులు కడతాం కట్టవద్దు, పవర్ ప్లాంట్లు కడతాం కట్టవద్దు, మిషన్ భగీరథ టేకప్ చేస్తాం చెయ్యవద్దు, మిషన్ కాకతీయ అంటే దాన్ని చెయ్యొద్దు, కళాభారతి కడతాం కట్టద్దు, అసెంబ్లీ కడదాం కట్టద్దు, సెక్రటేరియట్ కడదాం కట్టద్దు, అంత యథాతథంగా ఉండాలి, మేమేం చేయలేదు, మీరు కూడా అట్నే ఉండండి అనే ఆలోచన కనపడతూ ఉంటుంది. అధ్యక్ష, ప్రజాపరిపాలనలో మన దేశం అవలంబించేటువంటి విధానంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మనకు ఉంటారు అధ్యక్ష. సరే, అనేక రకాల ఇతరత్ర కూడా ఉన్నారు, కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఈ అధికారులు ఉంటారు. వారు తగిన పద్ధతిలో శిక్షణ మంచి చెడ్డ అంత పొంది ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, అన్నింటిలో ప్రవేశపెడతాం వాళ్ళం. రావడం రావడం ఐఏఎస్ అధికారులు వచ్చినా డైరెక్ట్ పోస్ట్ ఏం అధ్యక్ష, వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాబ్ కూడా చేస్తారు, ఎంఆర్ఓ జాబ్ చేస్తారు, ఆ తర్వాత రకరకాలుగా సబ్ కలెక్టర్లని ఇదని అదని చేసి చేసి సెక్రటరీలో పనిచేయించి వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేయించి చేస్తారు. చాలా వరకు కొంత డెలివరీ ఉంటుంది అధ్యక్ష, మామూలు అధికారుల కంటే కూడా కొంచెం ఎక్కువ ఎఫిషియంట్ డెలివరీ ఉంటుంది అనేది, అవినీతి రహితంగా ఉంటుంది అనేది మనందరికి తెలిసిన విషయం. జిల్లా కలెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పోస్ట్, మెయిన్ డేలే అధ్యక్ష, మీరు స్థిరీకరించినటువంటిదే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ బ్రిటిష్ నుంచి తీసుకొని మీరు స్థిరీకరించిన విధానమే, దాన్ని మేము కూడా ఫాలో చేస్తాం. ఆ కలెక్టర్ డెఫినెట్లీ ఎనీ డే ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అధ్యక్ష, ఒక వరదలు వస్తాయి, ఒక అధిక వర్షపాతం అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేసి ఒక సీఎం కానీ తమర్ కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరికి మాట్లాడతాం అధ్యక్ష? ఫస్ట్ పర్సన్ మీరు ఇల్లే అపంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఓన్లీ. కాబట్టి జిల్లా కలెక్టర్ ఏదో పరిపాలనకు అతీతం అన్నట్టు, ఆయన పనికిమాలిన వ్యవస్థ అన్నట్టు, అది అట్లా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే తప్పండి. ప్రజాప్రతినిధులకు అధికారాలు ఎన్ని ఉండని అన్ని ఉన్నాయి, వాళ్ళ పట్టణానికి ఏం కావాలో వాళ్ళే నిర్ణయిస్తారు, క్రమ పద్ధతిలో నిర్ణయం చేయాలి, ప్రాధాన్యత నిర్ణయించాలి, దాన్ని గైడ్ చేస్తారు జిల్లా కలెక్టర్ గారు. కలెక్టర్ గారు పిత్తనం పెట్టలేదు అక్కడ. కలెక్టర్ ఒకటి, అనుకున్న ప్రకారంగా పోకపోతే తప్పు జరిగితే చర్య తీసుకుంటాడు ఒకటి, హిఆర్సి డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ టేక్ యాక్షన్, దట్ పవర్ ఇస్ ఆల్రెడీ దేర్, కొత్తగా పెట్టేది ఏం లేదండి, ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు తీసుకుంటుంది గవర్నమెంట్, ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ త్రూ ద కలెక్టర్ ఆటోమేటిక్ ముందు నుంచి ఉన్నటువంటిది, కొత్తగా ఏం లేదు ఒకటి. ఏం చేయొద్దు మీరు, ఏం కట్టద్దు అధ్యక్ష? నీళ్ల ప్రాజెక్టుల మీద కూడా 200 కేసులు వేస్తారు అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. అవి అవి వాటిని ఎదుర్కోవడానికి మేము ఎన్ని ఎంత చిత్ర విచిత్రమైన కేసులు వేయిస్తారంటే బాధ కలుగుతుంది. పర్యావరణ అనుమతి లేదు దానికి, యాంగ్జైటీలో పని మొదలు పెట్టినాం. సరే, పని పర్యావరణ అనుమతి తెచ్చి దాని మీద కేసు వేసారు. పర్యావరణ అనుమతి తెచ్చినాం అధ్యక్ష, వచ్చింది, అది చాలా కష్టం. ఈ అనుమతి ఇవ్వడం తప్పు అని కేసు పెడతారు అధ్యక్ష. మీ ఉద్దేశం ఏంటంటే నీళ్ళు రావద్దా ప్రజలకు, ప్రాజెక్టులు రావద్దా? మున్సిపాల్ మీ ప్రకారంగా మున్సిపాలిటీలు గొప్పగా ఉన్నాయా? ఇప్పుడు ప్రజలకు అవినీతి తప్పుతుందా? ఏ విధంగా ఉందండి మున్సిపాలిటీలలో? గ్రీన్ కవర్ బాగా పెరిగి అధ్యక్ష, నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్న అధ్యక్ష, 10 సంవత్సరాల పదవి లేకుండా 40 సంవత్సరాల నుంచి ఏదో పదవులు, నేను అనేక హోదాలలో పనిచేసానండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.